ప్రతిపక్షము ప్రస్తుతం ప్రతిపక్షము మాకు ఇష్టమైన బ్రాండ్లు అమ్మడం లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే మాటలు కూడా అన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే మద్యానికి అడిక్ట్ అయ్యారో వాళ్ళలో ఒక ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకునే విధంగా వాళ్ళ ప్రకటనలు ఉన్నాయి. మరి ఆ రకంగా చూస్తే ఒక ఓట్ బ్యాంక్ మీరు కోల్పోతున్నట్టే కదా. అది అది శవ రాజకీయాలు అంటే వాడి జీవితం మన కళ్ళ ముందు వాడి జీవితం ఇదవుతుంది. అంటే వాడు జీవితం వాడు యాక్చువల్లీ చివరికి చనిపోయే పరిస్థితి కూడా వాడు తాగి 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 వాడు ఎంతవరకు బతుకుతాడో దాదాపు 40 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళతో మనం రాజకీయం చేయకూడదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది మా ముఖ్యమంత్రి ఎప్పుడు అలాంటివి చేయరు. ఆయన ఏంటంటే ప్రజలు సామాన్య పౌరుణ్ణి మనం పోయిన సంవత్సరం ఎలా ఉండేవాడు, ఈ సంవత్సరం ఎలా ఉన్నాడు, 5 ఏళ్ళ తర్వాత వాడి జీవన విధానం ఎలా మెరుగుపడింది అనేది మనమైతే మెజర్ చేసుకోవాలి. లేకపోతే మనం ఇంత కొన్ని లక్షల కోట్లు మనం ఖర్చు పెట్టి వాళ్ళ మీద వాళ్ళ జీవన విధానాలు మెరుగుపరచకపోతే మనం మంచి చేసినట్ట లేక చెడ్డ చేసినట్ట మనం తెలుసుకోవాలి. సో ఈ ప్రతిపక్షాలు ఏంటంటే అక్కడ కూడా రాజకీయం చేస్తారు. బ్రాండ్స్ బ్రాండ్స్ ఏంటంటే తాగద్దురా బాబు అంటే నాకు ఈ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ కావాలంది. అది వీళ్ళకేంటంటే ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పథకం పెట్టినా కూడా అది ప్రజలకు హత్తుకునేటట్టుగా ప్రజలకు అవసరాలను బట్టి ప్రజలకి రిక్వైర్మెంట్ అంటే అవసరాల రీత్యా ఏదైతే మనం పెడుతున్నా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు దాన్ని ఓర్వలేకపోతూ ఏదైతే అది మాట్లాడాలి ఇంక వాళ్ళ దగ్గర తప్పదు ఇంక వాళ్ళకి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.